తాగునీటి కోసం తంటాలు పడుతున్నారు. చుక్క నీరు కావాలంటే అర్ధరాత్రి వరకు వేచి చూసే పరిస్థితి. అయినా పుష్కలంగా నీరు దొరుకుతుందనే ఆశ లేదు. అరకొరా నీటితో అక్కడి జనాలు నానా అవస్థలు పడుతున్నారు. మంచినీరు అందించేందుకు నిర్మిస్తున్న రిజర్వాయర్ ఏళ్లు గడుస్తున్నా పూర్తి కాకపోవడంతో అష్టకష్టాలు పడుతున్నారు. ఒకవైపు పనులు నత్తనడకన సాగడం, మరోవైపు నీటి సరఫరా సరిగా జరగకపోవడంతో బోరబండ ప్రాంతంలోని పలు బస్తీవాసులు మంచినీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బోరబండలోని పరిసర ప్రాంతాలలో ఉన్న ప్రజలకు గోదావరి జలాలే ఆధారం. ఆ జలాలను శ్రీలింగంపల్లి నుంచి ఆయా ప్రాంతాలకు సరఫరా చేస్తారు. ఎన్ఆర్ఆర్ పురం కాలనీ సైట్ 2లోని ఎస్పీఆర్ హిల్స్ సెక్షన్ 6ML సామర్థ్యం గల రిజర్వాయర్ ద్వారా తాగునీరు అందిస్తున్నారు. ఈ ప్రాంతంలో దాదాపు 15,000కు పైగా నివాసాలున్నాయి. వీరందరికీ ఈ నీరు ఏమాత్రం సరిపోవడం లేదు. దీంతో ప్రజలకు తాగునీరు అందించేందుకు ఎస్పీఆర్ హిల్స్ 1ML సామర్థ్యంతో మరో చిన్న రిజర్వాయర్ నిర్మించారు. అయితే బస్తీల సంఖ్య పెరగడం, జనాభా గణనీయంగా పెరగడంతో ఆ రిజర్వాయర్ సామర్థ్యం సరిపోవడం లేదు. 4 రోజులకొకసారి అధికారులు నీటిని సరఫరా చేస్తున్నారు. అది అర్ధరాత్రి దాటిన తర్వాత నీటిని సరఫరా చేయడంతో నీళ్లు పట్టుకోలేకపోతున్నామని స్థానికులు వాపోతున్నారు. అందరి డ్యూటీలో వచ్చి పడుకుంటారు, ఆ టైంలో ఇప్పుతాడు. కొందరు పట్టుకుంటారు, కొందరు పట్టుకోరు. కరెక్ట్ టైం అంటూ ఉండాలి. 4 డేస్ కా 3 డేస్ కా కరెక్ట్ టైం అంటూ పెడితే బాగుంటది. అదే కొత్త వాటర్ ట్యాంక్ కడుతున్నారు కదా, అది ఓపెన్ చేపిస్తే బాగుంటుంది అని. అది ఆ వాటర్ ప్రాబ్లం అంటే అప్పటి నుంచి ఉంది కదా అండి, ఇప్పుడు మేము ఏం చేయలేము, ఇచ్చినప్పుడు 1 అవర్ కన్నా ఎక్కువ ఇవ్వలేము అని చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్న రిజర్వాయర్ సామర్థ్యం సరిపోకపోవడంతో ప్రభుత్వం ఎస్పీఆర్ హిల్స్ లోని 3ML సామర్థ్యంతో మరో రిజర్వాయర్ నిర్మాణం చేపట్టారు. గడిచిన వేసవి కాలానికి దాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు చెప్పినా నేటికి నిర్మాణ పనులు పూర్తి కాని పరిస్థితి ఏర్పడింది. కొత్తగా నిర్మిస్తున్న రిజర్వాయర్ అందుబాటులోకి వస్తేనే ఆ ప్రాంత ప్రజల నీటి కష్టాలు తీరనున్నాయి. రిజర్వాయర్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. నీటిని పంప్ చేసేందుకు 270 HP మోటార్లు ఏర్పాటు చేశారు. కానీ పంపింగ్ కేంద్రం నుంచి రిజర్వాయర్ వరకు పైప్ లైన్ పనులు మాత్రం మిగిలిపోయాయి. ఈ రోజు మార్చి రోజు ఇది వరకు వచ్చేటి, ఇప్పుడు వచ్చి నాలైనా కానీ నీళ్ళ బాధ ఇప్పుడే. మాకు ఈ గల్లీలో ఒక బోర్ లేదు, అటు సైడ్ అన్న బోర్లు ఉన్నాయి, ఇక్కడ బోర్లు లేవు. 4-5 రోజులు రాకపోతే మాకు ఏమి ఎక్కడెక్కడ ఎండిపోతాయి. మొన్ననే పోయి వచ్చినాం ఆఫీస్ కి, వస్తే అన్నా రోజు మార్చి రోజు వస్తాయి అన్నారు. ఈ 5-6 సంవత్సరం నుంచి కూడా ఈ 2-3 రోజులకోసారి 4-5 రోజులకోసారి రోజు మార్చి రోజు 2 రోజులకొకసారి అన్న మినిమం రాలా, ఓ గంట అన్నారు అన్నది రాలా. ఇంత వస్తుంది ఈ రోజు సైడ్ అన్ని మోటార్లు వేసుకుంటారు, మా కింద ఉన్న వాళ్ళకి ఇంత లావస్తుంది నిండవు. మాకు మరి వాళ్ళు వచ్చి చూసుకోవాలి కదా, ఇప్పుడు మేము కింద ఉన్నాం, ఏం సుఖం, ఆ నీళ్ళు రావట్లేవు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, పైన మోటార్లు ఎత్తారు మాకు రావట్లేవు అంటే మాకు అసలు రావట్లేవు అని వాళ్ళు అంటారు. మా కింద ఉన్న వాళ్ళకి రావట్లేవు. ఆ మోటార్లు వేసుకోవడము ఇవన్నీ వాళ్ళు చెక్ చేయాలి కదా. మరి మా కింద ఉన్నాము రావు, వాళ్ళు ఇంకెంతలా మోటార్లు వేస్తే మాకు ఏళ్ళు దొడ్డు రావట్లేదు నీళ్ళు. అది వాళ్ళు వచ్చి చూసుకోవాలి కదా. నీటి కటకటతో బోరబండ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ రిజర్వాయర్ పనులు త్వరగా పూర్తి చేసి తమ నీటి కష్టాలు తీర్చాలని స్థానికులు కోరుకుంటున్నారు. బోరబండ ప్రజలను నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. బోరబండలో దాదాపు 50 కాలనీలు ఉంటాయి. ఒకే ట్యాంక్ను ఏర్పాటు చేసి వారికైతే నీరు సరఫరా చేస్తున్నారు. అయితే 4-5 రోజులకు ఒకసారి నీరు వస్తున్నా, ఏ టైంలో వస్తున్నాయో తెలియక కాలనీ వాసులు అయితే తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నీటి కష్టాలు తీర్చడానికి కొత్త రిజర్వాయర్ ఏర్పాటు చేసినప్పటికీ పనులు మాత్రం నత్తనడక సాగుతున్నాయి. ఇప్పటికైనా ఈ ట్యాంక్ పనులు పూర్తి చేసి వారి నీటి కష్టాలు తీర్చాలని కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో రమేష్, HMTV హైదరాబాద్.